నీ విజయానికి రహస్యం ఏమిటి అంటే ఇది నా వల్ల కాదు, ఇది అసాధ్యం, నేను మరీ వృద్ధుణ్ణి, నాకు శరీరం సహకరించడం లేదు, నాకు ఎలాంటి అవకాశము లేదు, అది నా వలన అసలే కాదు, అది నా వలన కాదు కానీ అతని వల్ల మాత్రమే అవుతుంది, నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఆ శక్తి లేదు, నేను కొనలేను, ప్రయత్నించినా విఫలమైపోతాను, ప్రయత్నించాను కానీ ప్రయోజనం ఉండదు అనే మాటలు నిన్ను ఉత్సాహపరచడమూ లేవు, నిన్ను పైకెత్తడమూ లేదు, నీకు స్ఫూర్తినివ్వడమూ లేదు, ప్రేరణ ఇవ్వడమూ లేదు, నిన్ను నకారాత్మక దిశ వైపు మాత్రమే తీసుకెళ్తున్నాయి. కానీ నేను ఎల్లప్పుడూ కోరికలు మాత్రమే చేస్తాను, తీసివేతలు ఎన్నడూ చేయను అంటే అదే నీ విజయానికి ప్లస్ చిహ్నం, నిన్ను సకారాత్మక దిశ వైపు తీసుకొని వెళ్తూ ఉంటాయి. నేను మాత్రమే దానిని చేయగలనని, అది నా వల్లనే అవుతుందని, నేను అందుకే ఉద్భవించానని, నేను ప్రయత్నిస్తే విజయాన్ని సాధించగలనని, దానిని సాధించే శక్తి నాకు మాత్రమే ఉంది అని అనుకోవడం మూలంగా నీవు విజయం వైపు ప్రయాణాన్ని సాగిస్తావు. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకో, యావత్ ప్రపంచం అది అసాధ్యము, అది జరగదు అంటున్నప్పుడు ఇది సాధ్యమే, ఇదిగో జరిగిపోయింది అనేదే నీ అసలైనటువంటి విజయం. ఒక వాస్తవాన్ని ఎన్నడూ గుర్తుంచుకో, సాలెపురుగు గూడును ఎన్నిసార్లు మనం తొలగించినా కూడా అది మరలా మరలా తయారు చేసుకుంటూనే ఉంటుంది. అది తన నోటి నుంచి వచ్చిన లాలాజలంతోనే కదా నేను తయారు చేసుకునేది, దానికి నేనేమైనా ఖర్చు పెడుతున్నానా అని ఆలోచిస్తూ మరలా మరలా తన గూడును తను తయారు చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా నీ దగ్గర ఉన్న శక్తితోనే కదా నీవు ప్రయత్నించేది, నీ ప్రయత్నాన్ని మాత్రం నీవు నిరుత్సాహపరచుకోకుండా, నిన్ను నువ్వు నిరుత్సాహపరచుకోకుండా నీ శక్తిని నీవు తెలుసుకొని నీ శక్తితో ప్రయత్నించు, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. సాలెపురుగు గూడును ఎన్నిసార్లు తీసివేసినా అది మరలా మరలా తన శక్తితో ప్రయత్నిస్తూనే ఉన్నట్లుగా నీవు కూడా, నీవు ఎన్నిసార్లు ఓటమి పాలైనా కూడా నీ శక్తిని నువ్వు తగ్గించుకోకుండా నీ శక్తిని నువ్వు నమ్మి ప్రయత్నిస్తూనే ఉండు, విజయం నీ దరిని చేరుతుంది, లోకం నీకు దాసోహం అంటుంది. ఈ సత్యాన్ని నీవు గమనించు, నీ విజయానికి మార్గం నిన్ను నువ్వు ఉత్సాహపరచుకోవడమే, నీ శక్తిని నువ్వు తెలుసుకోవడం మాత్రమే. ఈ వాస్తవాన్ని గమనించు, నీ దగ్గర ఉన్న శక్తితోనే నీ ప్రయత్నాన్ని సాగించు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.